हाई फ्रेंड्स अंदर की नमस्कार नेनु मी मंजुला जीआरके गार्डनर फ्रेंड्स ई रोज मीकु मलबरी प्लांट गुरिंची परिचयं चेस्तुन्नानंडि दीन्ने बोंत पंडल चेट्टनि कूडा अंटारु चूस्तुन्नारा फ्रूट्स एला उन्नायो इवि मलबरी फ्रूट्स अंडि चूसारा इवि इप्पुडु दोरगा उन्नायि इवि पंडिनप्पुडु इक्कड चूडंडि इवि ब्लाक मोत्तं ब्लाक अयिपोद्दि అప్పుడు వీటిని తింటే మనకి స్వీట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కూడా తినొచ్చు కానీ కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి చూసారా ఇది నేను 20 లీటర్స్ డ్రమ్ములో పెట్టానండి సాయిల్ మిక్సింగ్ అంటే మామూలుగానే అన్నిటికీ వేసినట్టుగానే యూనివర్సల్ సాయిల్ చూసారు కదా ఇలా మట్టిలో తేమ శాతం ఉండాలి కానీ పట్టుకుంటే ఇలా పొడిపొడిగా ఉండాలి ఇలా మనం కుండీలో మట్టిని చూసుకున్నప్పుడే మనకి మొక్కలు అనేది ఆరోగ్యవంతంగా బలంగా పెరుగుతాయి మనం మొక్క పెట్టుకునేటప్పుడే కుండీలో మట్టి నింపేటప్పుడు కొంచెం కొన్ని జాగృతలు పాటిస్తే మనకి మొక్కలు ఎప్పటికీ చనిపోవండి అలాగే బాగా పెరుగుతాయి అన్నమాట చూసారా ఇదే మల్బరీ ప్లాంట్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కొన్ని టిప్స్ అయితే మధ్యలో చెప్తాను చూసారుగా ఫ్రెండ్స్ ఈ ముక్క ప్రస్తానికి నా దగ్గర చిన్న ముక్కనండి నేను ప్రతిరోజు వీడియో తీయాలి అనుకుంటాను పిల్లలు ఈ పళ్ళని కోసుకెళ్లిపోతున్నారు ఇక ఆ పండ్లతో పెట్టుకుంటే పని కాదనేసి ఇప్పుడు నేను వీడియోని అయితే చేస్తున్నాను ఈ మల్బరీ ప్లాంట్ ప్రత్యేకత ఏంటంటే వీటికి ఎన్ని ఆకులైతే ఉంటాయి అన్ని పండ్లు ఉంటాయండి ప్రతి ఆకుకి ఒక ఫ్రూట్ లెక్కన వస్తాయి మొక్కకి చూడండి ఆ కాకి ఇలా ఫ్రూట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట ఇది హైబ్రిడ్ మొక్క అండి అందుకనే ఫ్రూట్ అనేది ఇంత పెద్ద సైజులో చూసారా అంత సైజు ఉందో ఇలా పెద్ద సైజులో ఫ్రూట్ అనేది వస్తుంది ఈ ప్లాంట్లో ఇంకొక ప్రత్యేకత ఉందండి మనం ఇలా కొమ్మ చూసారా ఇక్కడ ఇట్లా గిల్లి పక్కన పెట్టేసినా కానీ వెంటనే మళ్ళీ మనకి కొత్త మొక్క స్టార్ట్ అయిపోతుంది మనం ఎప్పటికప్పుడు ఇలా మొక్కని ప్రూన్ చేస్తూ ఉండాలి ఇట్లా ప్రూన్ చేస్తూ కొమ్మల్ని మనం వెంటనే పక్కన వేరే కుండీలో నాటుకుంటే మనకి కొత్త మొక్కలు కూడా స్టార్ట్ అయిపోయి వెంటనే మనకి ఫ్రూటింగ్ అనేది ఇస్తాయి ఈ పండ్లు ఎందువల్ల తీసుకోవాలి అంటే ఈ పండ్లు తినడం వల్ల ఆడవాళ్ళలో బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుందండి అంటే రక్తహీనత నివారింపబడుతుంది అని ఎక్కువగా ఆడవాళ్ళలో రక్తహీనత కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళలో రక్తహీనత అనేది నివారించబడుతుంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి మనకి మన దగ్గర అందుబాటులో ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు అనేసి మా పల్లెటూళ్ళలో అయితే ఈ మొక్కలు ఇట్లా గోడలకు బదులుగా కంచిలాగా కడతారు కదండి ఆ టైప్లో మొత్తం వేస్తున్నారండి నేను అప్పుడు వీటిని అంతగా పట్టించుకోలేదు ఈ యూట్యూబ్లో చూడడం స్టార్ట్ అయిన తర్వాత దీని విలువ నాకు తెలిసింది అప్పుడే నేను ఈ మొక్కని తెచ్చి పెట్టుకున్నాను లోకల్గా మనకు దొరికే మొక్కలో ఫ్రూటింగ్ అనేది ఇంత సైజు రాదు కొద్దిగా చిన్న సైజే వస్తుంది ఇది హైబ్రిడ్ మొక్క అండి అందుకనేసి ప్లాంట్ కానివ్వండి అలాగే ఫ్రూట్ కానీ సైజు ఇలా పెద్దదిగా ఉంది టేస్ట్ కూడా సూపర్ అండి పిల్లలు అయితే ఒక్కరు కూడా బతికించడం లేదు వచ్చింది వచ్చినట్టు తినేస్తున్నారు అన్నమాట చూసారు కదా ఆ కాకి ఇలా ఫ్రూట్స్ అనేవి వస్తుంటాయి వీటిని దగ్గర నుంచి చూస్తే ఎలా ఉన్నాయో చెప్పండి చిన్ని చిన్ని ముత్యాలు పగడాలు పేర్చినట్టుగా ఉన్నాయి కదండి పగడాలు పేర్చిన డాలర్ లాగా కనిపిస్తుంది చూడడానికి అందంగా ఉంటుంది అలాగే తినడానికి బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ కొమ్మలు మనం పక్కన పెట్టుకుంటే ఎలా వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం చూసారా ఇక్కడ ఆ మొక్కకి ప్రూన్ చేసిన కొమ్మల్ని ఈ కుండీలో పెట్టానండి మూడు కొమ్మలు కుండీలో ఊరికి అలా పాతేసాను అంతే పాతిన 1 మంత్ లోపలే నాకు ఈ మొక్కల నుంచి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది వేసిన కొమ్మలు వేసినట్టుగా బతికిపోయేసి వెంటనే ఫ్రూట్ అనేది స్టార్ట్ అయిపోయింది చూసారా
ఫ్రూట్ ఎంత సైజులో ఉందో చాలా పెద్ద సైజు వచ్చింది ఎందుకంటారు మనం మట్టిలో ఇచ్చిన పోషకాలేనండి ఈ కొమ్మలు పెట్టిన తర్వాత కూడా నేను మళ్ళీ పైన దాన్ని ప్రూన్ చేశాను బతికిన తర్వాత మళ్ళీ పక్కనే ప్రూన్ చేశాను చూడండి ఇక్కడ వెంటనే రెండు కొమ్మలు స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయ్యి చెప్పాను కదా మల్బరీ ప్లాంట్ ప్రత్యేకత ఆకు ఆకుకి ఎక్కడైతే ఆకు వస్తుందో అక్కడ మనకి వెంటనే ఇలా ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇవి మనం ఒక కుండీలో కాకుండా రెండు మూడు కుండీల్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి 365 రోజులు ఇవి మనకి ఫ్రూట్స్ అనేవి ఇస్తూనే ఉంటాయి ఇంకో ప్రత్యేకత కదా ఉందండి ఈ లీవ్స్ చూసారా వీటిని ఇలా మనం చుంచి పక్కన వేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో ఇవి ఎండిపోతాయి చాలా రఫ్గా ఎండిపోతాయండి వెంటనే అవి మనకి లీఫ్ కంపోస్ట్కి అనువుగా మారిపోతాయి అన్నమాట ఎండిపోతాయి ఈ ఆకులతో చేసిన లీఫ్ కంపోస్టు మొక్కలకి చాలా బలం తొందరగా మనకి కంపోస్ట్ తయారవుద్ది అలాగే మొక్కలకు కూడా చాలా ఎక్కువ బలం వస్తుంది కాబట్టి అందులోని ఈ ఆకులు తుంపడం వలన మనకి ఫ్రూట్స్ అనేవి ఎక్కువ వస్తాయి చూసారా ఎన్ని ప్రయోజనాలు చెట్టుకి ఆకులు తీసేయడం వలన ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి ఆకుల్ని మనం తొందరగా ఫాస్ట్గా మొక్కలకి కంపోస్ట్గా కూడా ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ మొక్కను కూడా అందరూ మీ యొక్క ఇండ్లలో కానివ్వండి అలాగే టెర్రస్ మీద కానివ్వండి ఖచ్చితంగా వీలైతే ఒక మొక్కని పెట్టుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే మన ఇంట్లో ఆడవాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి దోహదపడుతుంది అలాగే మనకి మొక్కలకి ఎరువుకి మనకి లీవ్స్ అనేవి వస్తాయి మనం ఎన్ని ఆకులు తుంపుతుంటే అంత ఇదిగా మన మొక్క అనేది పెరుగుతూ ఉంటుంది చెట్టుకి ఆకులు తెంపే కొంది మనకి ఫ్రూట్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట సో ఈ మొక్కని అందరూ పెంచుకోండి ఈ ఫలాల యొక్క మాధుర్యాన్ని మీరు కూడా అనుభవించండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి మళ్ళీ మనం రేపటి వీడియోలో ఇంకొక కొత్త ఫ్రూట్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ